నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. నాగశౌర్య నటించిన తాజా చిత్రం రంగబలి. ఈ చిత్రం ద్వారా పవన్ బాసం శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యుక్తి తరేజ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుందన్నమాట. ఈ మూవీ ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీకి గాను మన ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది తెలుసుకుందాం వచ్చేయండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, రంగబలిలో నాగశౌర్య తన ఊరిని అమితంగా ప్రేమించే యువకుడిగా నటించాడు. నిత్యం ఫ్రెండ్స్ తో జల్సాగా తిరిగే తన డాక్టర్ అయినటువంటి హీరోయిన్ తో పరిచయం ఏర్పడ్డాక ఎలా మారాడనే సీన్లు హిలేరియస్ గా ఉండనున్నాయి. అలాగే తన అభిమానించే లోకల్ లీడర్ తో ఏర్పడిన వైరం తనను ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనే దాన్ని తెరపైన చూడాల్సిందే. సింపుల్ గా ఇదే అనమాట స్టోరీ. హీరో తండ్రికి మెడికల్ షాప్ ఉంటుంది, కానీ హీరోకి మెడిసిన్ కి సంబంధించిన బేసిక్స్ కూడా అస్సలు తెలియవు. ఇలా అంత ఫన్నీ సెటప్ కనిపిస్తుంది అనమాట. కామెడీ మాత్రం బాగా ఆకట్టుకునే రేంజ్ లో ఉంటుందనే చెప్పుకోవాలి. నాగశౌర్య ఈ పాత్రను చాలా ఈజ్ తో చేసినట్లు నాకు అనిపించింది. గోదావరి యాసలో డైలాగ్స్ చెప్పి అలరించాడనమాట. యుక్తి తరేజ కూల్ గా కనిపించగా సత్య సప్తగిరి ఇతర హాస్య నటులు తగినంత వినోదాన్ని పంచారు. దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో పాత్రను కూడా ఇందులో పరిచయం చేశారు. స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ చాలా బాగుందనమాట. హీరో హీరోయిన్ల సంగతి పక్కన పెడితే రంగబలిలో చెప్పుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి కామెడియన్ సత్యనే. తనకే సాధ్యమైన టిపికల్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో బీభత్సమైన కామెడీ ఇచ్చేశాడు భయ్య. పవన్ సిహెచ్ మ్యూజిక్ వచ్చేసి అదర్హో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్స్ యాక్షన్ థ్రిల్లింగ్ గాను సాగుతుందన్నమాట. హీరో విలన్ మధ్యన ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శౌర్య వచ్చేసి 100 మార్క్స్ కొట్టేశాడంతే. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. ఓవరాల్ గా బొమ్మ అదుర్స్ అంతే. మంచి కంబ్యాక్ మూవీ ఫ్రమ్ నాగశౌర్య అని చెప్పొచ్చు. ఇక వీకెండ్ కి మంచి మూవీ అయితే రెడీ అనుకోండి. మరి మీలో ఎంత మంది ఈ మూవీని చూసేశారు? నచ్చిందా? మీ రివ్యూ అండ్ రేటింగ్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్.